హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు స్టోరీస్ బుక్. ఈరోజు మరొక నీతి కథతో మీ ముందుకు వచ్చాను. ఈ కథ యొక్క పేరు కుక్క బావి కథ. అనగనగా ఒక ఊళ్ళో ఒక కుక్క తన 6 బుజ్జి కుక్క పిల్లలతో వాటికి మంచి బుద్ధులు నేర్పిస్తూ హాయిగా కాలక్షేపం చేస్తూ ఉండేది. ఒకరోజు తన పిల్లలతో ఊర్లో తిరుగుతుండగా ఒక బావి కనిపించింది. ఆ బావిని చూపించి, మీరెవ్వరూ ఈ బావి దగ్గరకు వెళ్ళకండి, చాలా ప్రమాదకరం అని చెప్పింది. కుక్క పిల్లలు ఒకరోజు ఆడుతూ ఆ బావి దగ్గరికే వచ్చాయి. వాటిలో ఒక బుజ్జి కుక్క, అమ్మ ఎందుకు అలా చెప్పింది, ఇదేమిటో చూడాలి అనుకుంటూ ఆ బావిలోకి తొంగి చూసింది. బావిలో తన నీడని చూసి లోపల నిజంగా ఇంకొక కుక్క పిల్ల ఉందని దాని మీద అరవడం మొదలుపెట్టింది. లోపల ఆ కుక్క ప్రతిబింబం దీనిలాగే అరవడం చూసి దానితో పోట్లాడడానికి బావిలోకి ఒక్క దూకు దూకింది. ఇంకేముంది, కుక్క నీళ్ళల్లో పడి కొట్టుకుంటూ పెద్దగా రక్షించండి అని అరవడం మొదలుపెట్టింది. ఆ దారినే వెడుతున్న ఒక రైతు, అయ్యో కుక్క నీళ్ళలో పడిపోయిందే పాపం అని దాన్ని బయటకు తీసి రక్షించాడు. ఈ కథ యొక్క నీతి ఏంటంటే, పెద్దలు చెప్పిన మాట వినాలి, కావాలంటే ప్రశ్నించవచ్చు, కానీ ఎప్పుడు ధిక్కరించకూడదు.